హాయ్ అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖా చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. సో మేము బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరింటికి వెళ్తున్నాము అనేది వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. సో చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా, మాకు ఇంటి దగ్గరే 8:39 అవుతుందండి టైము. సో ఇంకా లిటిల్కి తినిపించేసి వెళ్దామని చెప్పేసి ఇంకా వండుతున్నాను అనమాట ఉగ్గువాడి కోసం. సో వీడియో పూర్తిగా చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది. అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొక 100 మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది. సో సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ లిటిల్కి చెప్పులు అయితే వేస్తున్నారు. చూడండి, వాడి చిట్టి చిట్టి కాళ్ళకి చిట్టి చిట్టి చెప్పులు ఎంత బాగున్నాయో. అసలు దీనికంటే ముందు షూస్ అయితే తీసుకున్నాము, బట్ అవి టైట్ అయిపోయాయి, ఒక్కటి రెండు సార్లు వేసామంతే. సో ఇంకా ఇవి తీసుకున్నాము, డీమార్ట్లో తీసుకున్నాము, చాలా బాగున్నాయండి ఇవి, క్యూట్గా అనిపించింది నాకైతే. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. స్వర్ణ వాళ్ళు కూడా వస్తున్నారు. సో అందరం కలిసి ఇంకా క్యాబ్లోనే వెళ్తాము. బైక్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇంక ఏ టైం అవుతుందో, మళ్ళీ లేట్ అయితే పిల్లలకి ప్రాబ్లం కదా చల్లగాలిలో అని చెప్పేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. సో మేము బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ హస్బెండ్ అన్నమాట. సో అన్నది ఇంకా వదిన అవుతుంది కదా నాకు ఆడపడుచు. సో వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అన్న అని పిలుస్తాము. అన్నది బర్త్డే ఉంటే ఇంకా ఇన్వైట్ చేశారు. సో ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళేది. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు, బట్ మేమైతే ఫస్ట్ టైము. అండ్ నేను స్వర్ణ ఇంకా వెనకాల కూర్చున్నాం కదా, ఇంకా ఏదో ఒక టాపిక్ మీద అయితే మాట్లాడుతూనే ఉన్నాము. ఇంకా నోరైతే అస్సలు ఆగలేదు మాకు. ఇంకా అక్కడ కార్ దిగేంతసేపు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ స్వర్ణ వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా దారిలో మల్లెపూలు ఉంటే తీసుకొచ్చింది. సో ఒక రెండు మూరలు తీసుకొస్తే ఇంకా ఇద్దరం హాఫ్ ఆఫ్ చేసుకొని అయితే ఇంకా పెట్టుకున్నాము. సో చాలా బాగా స్మెల్ అయితే వస్తుందండి. అసలు చాలా వరకు అయితే ఇక్కడ అమ్మేవి అంత ఫ్రెష్గా ఉండవు, కొంచెం కలర్ చేంజ్ ఉంటాయి, మళ్ళీ చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి. సో అలాంటి పూలే అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడు కొంచెం సీజన్ కాబట్టి ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి ఇక్కడ. మూర 30 రూపీస్ అయితే చెప్పారంట. సో 50 రూపీస్కి అయితే రెండు మూరలు తీసుకున్నారు స్వర్ణ. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. దారిలో గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి ఒక చోట అయితే ఆపారు. సో అక్కడ మేము అంటే మాకు లెఫ్ట్ సైడ్లో ఇలా శారీ షాప్ అయితే ఉంది. ఇంకా లేడీస్కి కళ్ళు అటైపోతాయి కదా ఎంత వద్దనుకున్నా కానీ. సో ఇంకా మేము అలాగే చూస్తూ ఉన్నాము, ఆ కలర్ ఈ కలర్ అని చెప్పేసి. బ్రాసో శారీస్ అండి, ముందు కనిపిస్తున్నవన్నీ హైలైట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా అవి చూస్తూ కొంచెం సేపు అయితే టైం పాస్ చేశాను. అండ్ వీడియో అయితే షూట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. సో మంచిగా ప్యాక్ చేపించారు. జెంట్స్కి ఏమి ఇస్తాము, జనరల్గా వాచెస్ ఇంకా బెల్ట్స్ అలాంటివి ఇస్తాం కదా. సో ఇంకా అదే థీమ్లో అయితే స్ప్రే బాటిల్ తీసుకున్నారు. సో ఇంకా ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఒక 11-12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేమున్న చోటు నుండి అక్క వాళ్ళ ఇంటికి రావడానికి. సో ఇంకా వచ్చేసాము. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ కలర్ కాంబినేషన్స్. అండ్ ఫొటోస్ కూడా చూడండి ఎంత బాగా హ్యాంగ్ చేశారో, బాగా ఐడియా, మంచి ఐడియా అయితే చేశారు. నాకు తెలిసి డెకరేషన్ వాళ్ళని అయితే పిలిపించారని అనుకుంటున్నాను. సో ఇంకా మనం చేసుకోవాలంటే ఇంత మంచిగా చేసుకోలేము కదా. సో డెకరేషన్ వాళ్ళు అయితే ఫటాఫట్ చేసేస్తారు నీట్గా. సో ఇక్కడ చూడండి లిటిల్ ఎన్ని బెలూన్స్ పగలగొట్టాడో అండి. వాడికి బెలూన్స్ కనిపిస్తే చాలు మొత్తం ఒత్తేస్తూ ఉంటాడు. సో ఇంకా పిల్లలు కూడా బాగానే ఆడుకున్నారు. ఎక్కడ అయితే హడావిడి ఏం చేయలేదు, అంటే ఏడవలేదు పిల్లలు, సతాయించలేదు. హలో అండి, ఇంకా అయితే బర్త్డే స్టార్ట్ అవ్వలేదు. మేమే లేట్ అని అనుకున్నాం, కానీ మేము వచ్చి చాలాసేపు అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. సో ఒక్కొక్కరు అయితే ఇప్పుడే వస్తున్నారు. డెకరేషన్ చూసారు కదా ఎంత బాగుందో, అసలు చాలా గ్రాండ్గా అయితే కనిపించింది. బట్ డెకరేషన్ మాత్రం ఇంట్లోనే చేశారనమాట, సింపుల్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అక్క వాళ్ళు. సో బర్త్డే కేక్ కటింగ్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూడండి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా బాగా అయితే చేశారు. అండ్ కేక్ కూడా చాలా బాగుందండి. ఫ్లేవరు అంతగా ఐడియా లేదు, బట్ పైనాపిల్ అని అనుకుంటున్నాను నేను.
కేక్ మీద అయితే ఫోటో ప్రింట్ వేయించారనమాట, అది కూడా క్రీమ్దే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చామండి ఫొటోస్ దిగడానికి, కెమెరా కూడా ఉంది. సో ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము. సో చాలా హ్యాపీగా అయితే అనిపించింది, అక్క వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారనమాట మమ్మల్ని. సో మంచిగా అయితే చూసుకున్నారు. కేక్ కటింగ్ జరిగేసరికి 10:30 to 11 మధ్యలో అయితే అయింది. బాగా అంటే బాగా లేట్ అయిపోయిందండి కేక్, అంటే తేవడానికి బాగా లేట్ అయితే అయిపోయిందంట. సో ఇంకా అంటే చాలా లేట్గా అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అవ్వగానే ఇంకా తినేసామన్నమాట మేము. సో ఇంకా అది ఇది మాట్లాడుతూ మేము ఇంటికి వచ్చేసరికి అయితే మార్నింగ్ 4 అయిందండి, 10 to 4 అయితే అయిపోయింది టైము. ఇంకా అక్కడే పడుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా ఎందుకులే ఇబ్బంది, మళ్ళీ మార్నింగ్ లేచి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలంట. సో ఎర్లీగా వెళ్ళాలి 8:30 to 9 అని చెప్పేసి ఇంకా నైటే వచ్చేసాము అందరం. సో నేను కట్టుకున్నాను కదా గ్రీన్ శారీ, ఆ శారీ వచ్చేసి నేను రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను. దిల్సుఖ్ నగర్ సరూర్ నగర్లో రెడ్డి బ్రదర్స్ అయితే ఉంటుంది. సో శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఒక 2 to 3 షాప్స్ అయితే ఉంటాయి రెడ్డి బ్రదర్స్. ఇంకా చాలా వెరైటీ వెరైటీ కలెక్షన్స్ అయితే ఉంటాయి. స్వర్ణ మ్యారేజ్లో ఇంకా స్వర్ణ వాళ్ళ అన్న ఉంటాడు కదా, సో అన్న అయితే నాకు కొనిపించారనమాట, గిఫ్ట్ చేశారు శారీ. సో ఇంకా చాలా బాగా నచ్చింది నాకు ఆ శారీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్న కోసం సర్ప్రైజ్గా ఒక కేక్ అయితే తీసుకొచ్చారండి. దీంట్లో కింద ఒక బౌల్ పెట్టేసి పైన మొత్తం కేక్ లాగా ఇలా డెకరేషన్ చేయించుకొని తీసుకొచ్చారు. బట్ అన్న అంటే ముందే గెస్ చేసేసారు. సో చూడండి ఎలా చూస్తున్నారు, కేక్ ఇలా మనం అంటే చాక్ పెట్టగానే కనిపిస్తుంది అన్నమాట బౌలు. సో కట్ చేయలేదు, ఇంకా అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమేమి డిషెస్ ఉన్నాయో చూపిస్తున్నాను. మటన్ బిర్యానీ అండ్ వైట్ రైస్ అండ్ సో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా రహిత, ఇంకా ఇవైతే ఉన్నాయి వెరైటీస్. ఇంకా బయట నుంచే తీసుకొచ్చారు అక్క వాళ్ళు. సో ఇంకా అక్క క్యారింగ్, సో ఇంకా ఇంట్లో చేసుకోలేదు కదా తను అని చెప్పేసి ఇంకా బయటని తెప్పించారు. సో ఇక్కడ వచ్చేసి మేము తింటున్నాము, ఫస్ట్ మేమే తిన్నాము. ఇంకా స్వర్ణ తింటుంటే ఇంకా వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. సో ఇది నా ప్లేట్ అన్నమాట. ఇంకా ఫుల్గా అయితే తినేసాము, చాలా బాగుందండి బిర్యానీ కూడా. అంటే ఎక్కువ స్పైసీ కూడా లేదు, కొంచెం మీడియం స్పైసీ ఉంది, బట్ చాలా అయితే బాగుంది. పిల్లలు కూడా తిన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తిన్న తర్వాత కేక్ అయితే తింటున్నాము. సో ఇంకా కట్ చేస్తున్నాను నేనే, వీడియో అయితే షూట్ చేద్దాము ఒకసారని షూట్ చేశానండి చిన్న క్లిప్. ఒక 2 pieces కట్ చేశాను చిన్న చిన్నవి. సో ఇంకా నేను స్వర్ణ అయితే తిన్నాము. ఇంకా స్వర్ణకి తినిపించి హ్యాపీ బర్త్డే స్వర్ణ అని చెప్పాను. తర్వాత స్వర్ణ కూడా నాకు తినిపించి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పింది. సో కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంటామన్నమాట మేము. సో ఇంకా తిన్న తర్వాత ఇంకా ఏం చేద్దాం టైంపాస్కి అని చెప్పేసి కేక్ ఇలా తినిపిస్తూ వీడియో షూట్ అయితే చేశాను. చిన్నారి ఫస్ట్లోనే తినేసిందండి, తర్వాత ఏం తినలేదు తను. సో ఇంకా మేమైతే తింటున్నాము, కేక్ చెప్పాను కదా చాలా బాగుంది. ఇప్పుడైతే టైము 3:00 అయితే అవుతుంది, ఇంకా క్యాబ్స్ అయితే బుక్ అవ్వట్లేదు. ఇంకా పడుకుందాం అనుకుంటున్నాం, కానీ లాస్ట్ మినిట్లో ఇంకా క్యాబ్ అయితే బుక్ అయింది. సో ఇంకా వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉంది, ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి. బాగా నిద్ర అయితే వస్తుంది. సో ఇంకా మాట్లాడుతూ అలాగే టైంపాస్ అయితే చేసేసామన్నమాట. సో 3 అవుతుంది, పిల్లలు పడుకున్నారు. సో ఇంకా మేమే ఉన్నాం అన్నమాట, ముచ్చట్లు పెడుతూ ఉన్నాం ఇంకా కొద్దిసేపు. ఎప్పుడు కలవం కదా, ఎప్పుడూ ఒకసారి. సో వీడియో అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.